ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశమయ్యారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్కు గురవుతున్నారు. కాగా సీట్లలో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెళ్లారు. కాగా ఇప్పటికే రాయలసీమకు చెందిన మరికొందరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్కు కూడా పిలుపు రావడంతో ఆమె కూడా వెళ్లారు. ఈ మార్పుల తర్వాత ఎన్నికల కోసం వైసీపీ పార్టీ కసరత్తు చేయనుంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు వైసీపీ సిట్టింగులపై వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాలో మార్పులపై సెకండ్ ఫేజ్ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ఇక గత వారం నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్కు 30 నుండి 35 మంది ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. అలాగే పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు. ఇక మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది.